ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం కాల్ చేయండి నరసాపురం ఎంపీ రఘురామరాజు మీడియా పబ్లిసిటీతో వచ్చిన వాపును చూసి బలపనుకున్నారు ఇప్పుడైనా రెంటికి చెడ్డ రేవుడయ్యారు బీజేపీ ఆయనకు టికెట్ ఇవ్వలేదు టీడీపీ ఇస్తే బాగానే ఉంటుంది కానీ ఆ అవకాశము కనిపించలేదు ఇప్పుడు మళ్ళీ వైసీపీలోకి తిరిగి వెళ్ళలేరు ఎందుకంటే పని గట్టుకుని అవసరం లేకపోయినా ఆయన జగన్పై పోరాడారు అన్యాయమైపోతావురా అని విజయసాయిరెడ్డి హెచ్చరిస్తే అర్థం చేసుకోకపోగా ఆయన్ను బూతులు తిట్టారు మరి అసలు ఏం జరిగింది ఇప్పుడేం జరుగుతోంది రచ్చబండ రఘురామరాజు ఆ పాపులర్ సినిమా తర్వాత ట్రిపులర్గా మారిపోయారు ఎవరైనా ఆ పేరుతో పిలిస్తే ఉప్పొంగిపోతారు జగన్ మీద కసి ఉన్నవారంతా ఆయన్ను రెచ్చగొట్టి సీఎంను తిట్టిస్తుంటారని పేరుంది ప్రతిపక్షం ప్రస్తావించని అవినీతి అంశాలను సైతం రఘురామ రోజువారీ మీడియా ముందు చెబుతూ జగన్ వ్యతిరేక ఉద్యమాన్ని సజీవంగా ఉంచారు జైల్లో పడేసి కొట్టినా సరే ఆయన తన పంతం వేడలేదు రోజువారీ రచ్చబండను కొనసాగించారు జగన్పై కోర్టు కేసులు కొనసాగించారు ఎన్నికలు దగ్గర పడే వరకు వైసీపీ రెబలెంపిగానే కొనసాగారు జగన్ తనను కొట్టించిన తర్వాత పార్లమెంట్లో మోదీని కలిసి ఫిర్యాదు చేసినప్పుడు ప్రధాని ఆయన భుజం నిమిరితే ఇంకేముంది అంతా తనకు అనుకూలంగా మారిపోయిందని భావించారు ఆయన ఫైనల్గా జరిగింది మాత్రం వేరుగా ఉంది టీడీపీ జనసేన కూటమిలో బీజేపీ కలిసినప్పుడు తాను ఎన్డీఏ అభ్యర్థిగా నరసాపురం నుంచి పోటీ చేస్తానని ఆయన అనుకున్నారు ఆశించారు కలలు కన్నారు అయినా ఏముందని ప్రయోజనం బీజేపీ ప్రకటించిన జాబితాలో రఘురామ పేరు మిస్సింగ్ ఆయనకు ఇస్తారని అనుకున్న టికెట్ భూపతిరాజు వర్మకు వెళ్లిపోయింది ఇప్పుడు రఘురామ కొందరు బీజేపీ నేతలను తిడుతున్నారు ప్రస్తుతం తాను మూడు అడుగులు వెనక్కి వేశానని సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ఉంటానని రఘురామ చెబుతున్నారు పైగా తనకు ఎలాంటి ఆందోళన లేదని సంతోషంగా ఉన్నానని ప్రకటించుకున్నారు సోము వీర్రాజును తిడితే ప్రయోజనం ఉంటుందా టీడీపీ రఘురామ పక్షం వహించలేదన్నది నిజం కాదా ఇప్పుడైనా పోటీ కూడా చేయలేని పరిస్థితుల్లో ఉన్నారంటే అతిశయోక్తి కాదు కదా ఒకటి రెండు రోజుల్లో టీడీపీ ఆయన్ను ఆదుకునే అవకాశాలు ఉన్నాయా రఘురామకృష్ణరాజు ఇప్పుడు బీజేపీ ఏపీ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజుపై దుమ్మెత్తిపోస్తున్నారు పదవిపోయిన నాయకుడిపై కారాలు మిరియాలు నూరితే ప్రయోజనం ఏముందన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న రఘురామకు టికెట్ ఇప్పించే సీన్ సోము వీర్రాజుకే ఉంటే ఆయనే టికెట్ తెచ్చుకునేవారు పైగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సోము వీర్రాజు డిపాజిట్ కోల్పోయిన తర్వాత అధిష్టానంలో ఆయనకు పెద్దగా గుర్తింపు లేదని తేలిపోయింది ఆయనకు నోటా కంటే తక్కువ ఓట్లు రావడంతో ఢిల్లీ బీజేపీ వర్గాల్లో సేబీ నోటాసేబీ అన్న పేరు పడిపోయింది ఆయన మాట విని టికెట్ ఆపే పరిస్థితి లేదని పెద్దగా చెప్పాల్సిన పనిలేదు బీజేపీ చేయించుకున్న అంతర్గత సర్వే కావచ్చు లేదా నుంచి రఘురామపై మంచి అభిప్రాయం లేకపోవడం కావచ్చు బీజేపీ వారు రఘురామును దూరం పెట్టాలని అనుకున్నారు ఈ నాలుగేళ్లలో రఘురామును సమర్థిస్తున్నట్లుగా బీజేపీ ఎలాంటి బహిరంగ ప్రకటన చేయలేదు వైసీపీ వర్సెస్ రఘురామలానే చూశారు తప్పితే ఆయన్ను తమవాడిగా భావించలేదు ప్రధాని మోదీ కూడా ఆయన రాజకీయాలపై ఆసక్తి చూపలేదు నిజంగా ప్రధాని అనుకుంటే రఘురామకు టికెట్ ఇవ్వడం కష్టమేమీ కాదు పైగా బీజేపీలో చేరేందుకు రఘురామ ఎప్పుడూ ప్రయత్నించలేదు ఎవరు టికెట్ ఇస్తే వారి పార్టీలో చేరతానని ప్రకటిస్తూ తానెంతో గొప్పవాడినన్న ఫీలింగ్ ఇచ్చేశారు టీడీపీ కూడా రఘురామ కోసం పట్టుబట్టిన దాఖలాలు కనిపించలేదు రఘురామకు టికెట్ ఇవ్వాలనుకుంటే పొత్తులో నర్సాపురం తమకు కావాలని చంద్రబాబు కొండబద్దలు కొట్టేవారు ఆయన్ను పార్టీలో చేర్చుకుని టికెట్ ఇచ్చేవారు ఈ క్రమంలో చంద్రబాబు కూడా రఘురామకు చేయించినట్లే అనుకోవాలి ఇప్పటిక రఘురామ ఏం చేస్తారనేదే పెద్ద ప్రశ్న ఇండిపెండెంట్ గా రంగంలోకి దిగే సీన్ ఆయనకు ఉందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి త్వరలోనే దానికి కూడా నెగటివ్ సమాధానం రావచ్చు టీడీపీ సోషల్ మీడియా రఘురామను సమర్థిస్తూ పోస్టులు పెడుతోంది ఇది పార్టీ పరంగా చేస్తున్న ప్రచారమా లేకపోతే పాపం రఘురామ అంటూ మొసలి కన్నీరు కారుస్తున్నారా అన్నది చూడాలి ఇప్పుడు అదే సోషల్ మీడియా మరో ప్రచారానికి కూడా తెరతీసింది బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు కాబట్టి రఘురామకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే అవకాశాలను బీజేపీ పరిశీలిస్తోందట అది స్పెక్యులేషనా లేక నిజమా రెండు రోజులాగితే తెలుస్తుంది